ఇక ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఈ నెల 17న కమిటీ భేటీ కానుంది. సభ్యులకు ఉన్నతాధికారులు సమాచారం పంపారు. భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. హీరోలు చేసిన సిఫారసులపై కమిటీ భేటీలో చర్చించనున్నారు. టికెట్ల ధరలు, అదనపు షోలు, భారీ బడ్జెట్ చిత్రాలు వంటి అంశాలపై కూడా చర్చ జరగనుంది. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఈ నెల 17న కమిటీ భేటీ కానుంది. సభ్యులకు ఉన్నతాధికారులు సమాచారాన్ని పంపారు. భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. హీరోలు చేసిన సిఫారసులపై కమిటీ భేటీలో చర్చించనున్నారు. టికెట్ ధరలు, అదనపు షోలు, భారీ బడ్జెట్ చిత్రాల వంటి అంశాలపై కూడా చర్చ జరగనుంది. రటిగా భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. సో మురళి, నిన్నైతే చిరంజీవి అండ్ టీమ్ వెళ్లి కలిసింది. ఇవాళ అనూహ్యంగా ఒక సెన్సేషన్ లా ఇటు పేరుని నాని డైరెక్ట్ గా మోహన్ బాబు ఇంటికి వెళ్లి కలిశారు. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? మళ్ళీ భేటీ అంటున్నారు 17వ తారీఖున, ఏం జరగబోతోంది అసలు? గత మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా వ్యవహారాలకు సంబంధించి ఆ అంశంపై కొంత వడివడిగానే అడుగులు వేస్తుందని భావించాలి. నిన్న అంతా కూడా మెగాస్టార్ చిరంజీవితో పాటుగా పలువురు సినీ ప్రముఖులంతా వచ్చి జగన్మోహన్ రెడ్డితో భేటీ అవటం, ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా ప్రధానంగా కూడా రాష్ట్రంలో ఏదైతే సినిమా టికెట్ల ధరల విషయం ఉందో ధరల విషయానికి సంబంధించి కొంత పెంచాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా సినిమా టికెట్ల ధరలు పెంచడానికి కొంత సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో చిరంజీవి, అదేవిధంగా కూడా ఇతర సినీ పెద్దలందరూ కూడా కొంత ఆనందం వ్యక్తం చేసి జగన్మోహన్ రెడ్డి అంతా కూడా పనితీరుని, అతని యొక్క నిర్ణయాల పట్ల ఆనందిస్తూ సంతోషిస్తూ కృతజ్ఞతలు కూడా తెలియటం జరిగింది. అయితే అనూహ్యంగా నిన్నంతా కూడా చిరంజీవి అని టీం వచ్చారు. ముఖ్యంగా కూడా మా అధ్యక్షుడు మంచు విష్ణు కానీ లేకపోతే మరో సినీ ఇండస్ట్రీలో పెద్దగా చలామణి అవుతున్న మోహన్ బాబును కానీ ఈ సమావేశానికి ఆహ్వానించలేదని కొంత వార్తలు పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. అయితే ఈ రోజు అనూహ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కొద్దిసేపటి క్రితం మోహన్ బాబు ఇంటికి వెళ్లి మోహన్ బాబు తోటి కలిసి నిన్న ఇటీవల కాలంలో చిరంజీవి జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంగా కానీ లేకపోతే నిన్న సినిమా పెద్దలు కలిసి సమావేశంలో చర్చించిన అంశాలన్నీ కూడా మోహన్ బాబు దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే సమయంలో అక్కడ మోహన్ బాబు దగ్గర మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా దగ్గర ఉండడంతో అన్ని వివరాలు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి వివరాలు లేకపోతే ప్రభుత్వ ఆలోచనలన్నీ కూడా మోహన్ బాబు దృష్టికి మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా రెండు వర్గాలుగా ఉండకూడదు, ప్రభుత్వం మాత్రం ఏ వర్గాన్ని దూరం చేసుకోకూడదు, సినిమా పెద్దలు ఎలా ఉన్నప్పటికీ కూడా అందరినీ కలుపుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లాలనే యోచనలో భాగంగానే కొంతవరకు మోహన్ బాబు దూరంగా ఉన్నప్పటికీ ఈ రోజు పేరు నాని స్వయంగా వెళ్లి మోహన్ బాబుకి అన్ని వివరించి వచ్చారని కొంత సమాచారం అయితే వస్తుంది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సమస్యల పరిష్కారం దిశగానే రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తుందని మనం భావించవచ్చు. ఇందులో భాగంగా ఈ నెల 17వ తేదీన ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను నిర్ణయించేందుకు ఒక కమిటీ నేయడం జరిగింది. ఐఏఎస్ అధికారులతో కూడినటువంటి కమిటీ నేయడం జరిగింది. ఆ అధికారులందరితో కూడా రేపు 17వ తేదీన మరొకసారి మంత్రి పేర్ని నాని భేటీ కానున్నారు. పేర్ని నాని భేటీతో ఏదైతే వారు ఇచ్చిన నివేదికలను అన్ని అంశాలను కూడా చర్చించిన తర్వాత సినిమా టికెట్ల ధరలను ఫైనల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే వారు ఇచ్చినటువంటి ధరలు ఏ అంశం మీద ఏ ప్రాతిపదికను తీసుకుని అంతంత ధరలు ఇచ్చారు, ధరలు దానివల్ల సామాన్యుడికి ఎటువంటి భారం పడుతుంది, లేక టికెట్లు విక్రయించడం వల్ల బీఆర్ యాజమాన్యాలకు ఎంతవరకు వెసులుబాటు ఉంటుందనే అంశాలన్నీ కూడా చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై ఒక నిర్ణయం తీసుకున్న అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే దాదాపుగా కూడా సినిమా టికెట్ల వ్యవహారంలో ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఆ నిర్ణయం ప్రకారమే టికెట్ల ధరలు ఫైనల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. చిరంజీవితో పాటుగా మోహన్ బాబు కూడా ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ కోసం చేస్తున్నటువంటి ఆలోచనలన్నీ కూడా వారిద్దరి దృష్టికి కూడా చిరంజీవి దృష్టికి అంతా నిన్న జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే ఈరోజు పేరు నాని స్వయంగా వెళ్ళి మోహన్ బాబు కూడా వివరించిన నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ సమస్యలన్నీ కూడా సాధ్యమైన త్వరగానే పరిష్కరించే దశగా కూడా ఆంధ్ర ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పొచ్చు. ఈ నెల 17వ తేదీన ఏదైతే టికెట్ల ధరలకు సంబంధించినటువంటి సమావేశం జరుగుతుందో ఆ సమావేశంలో కూడా ధరలు కూడా దాదాపుగా ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్వేత మురళి, ఇక్కడ ప్రధానమైన అంశం మామూలుగా పేర్ని నానితో ఇంతకు ముందు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు,
ఇంతకు ముందు చిరంజీవి భేటీ అయ్యారు, మళ్ళీ నిన్న చిరంజీవి అండ్ టీమ్ పెద్ద పెద్ద స్టార్లు డైరెక్టర్స్ కలిశారు. అఫ్ కోర్స్ దాని మీద చాలా కమెంట్స్ కూడా వచ్చాయి, ఎందుకు పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు, పెద్ద స్టార్స్ ఏ వెళ్లారు అంటే చిన్న హీరోలను పట్టించుకోరా, చిన్న నిర్మాతలను పట్టించుకోరా అని కూడా కమెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న కూడా మనకు తెర మీదకి వచ్చిన అంశం, మోహన్ బాబు కానీ మంచు ఫ్యామిలీ కానీ అసలు రానే లేదు, ఎందుకని రాలేదు, వీళ్ళు పిలవలేదా లేకపోతే వాళ్ళు రాలేదా అన్న క్వశ్చన్స్ లేవనెత్తుతున్న సమయంలో ఇప్పుడు పేర్ని నానియే స్వయంగా ఇటు మోహన్ బాబు ఇంటికి వెళ్లి ఆతిథ్యం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని కూడా ఇటు మంచు విష్ణు కూడా ట్వీట్ చేశారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఈ రోజు యాక్చువల్ గా కూడా పేర్ని నాని ఏదైతే మరో మంత్రి బొత్స సత్యనారాయణ రెడ్డి కుమారుడు వివాహానికి హాజరయ్యారు, ఎలాగా హైదరాబాద్ అనే నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కూడా ఒక ఇండస్ట్రీకి కొంత కీలకమైనటువంటి వ్యక్తిగానే మనం భావించవచ్చు. అదేవిధంగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అతను కొంత బంధుత్వం అన్న నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఏదైతే సినిమా సమస్యలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎటువంటి ఆహ్వానం మోహన్ బాబుకి కానీ లేకపోతే మా అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి మంచు విష్ణుకి కానీ అందలేదు. కానీ మోహన్ బాబు కొద్ది రోజుల క్రితం సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆలోచన చేసి ఏదైతే కార్మికులను దృష్టిలో పెట్టుకుని కానీ డిఆర్ఎల్ యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని కానీ కొంతవరకు ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఒక లేఖ కూడా రాయటం జరిగింది. అయితే ఆ లేఖ రాసినప్పటికీ అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. కానీ అతను ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తి, అతని కుమారుడు మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక ఏదైతే నిన్న ఆహ్వానం అందకపోయినప్పటికీ కూడా స్వయంగా మంత్రి పేర్ని నానిని వెళ్లి అన్ని వివరాలు కూడా అటు మా అధ్యక్షుడికి అదేవిధంగా కూడా మోహన్ బాబుకి కూడా వివరిస్తే కనుక ప్రభుత్వం సైడ్ నుంచి ఎటువంటి తప్పిదాలు ఉండవు, అంటే వన్ సైడ్ గా చేశారనే భావన ఉండదు, అన్ని వర్గాలని కలుపుతున్నట్టుగా ఉంటుందనే ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆలోచన చేసి సమాలోచనతో ముందుకు వెళ్ళి ఉంటుందని మనం భావించవచ్చు. ఎందుకంటే కనుక మోహన్ బాబు కొంత సినిమా ఇండస్ట్రీలో కొంత కీలకమైన వ్యక్తి, ఏదైనా తప్పును తప్పుగా నేరుగా విమర్శించగలిగే వ్యక్తి, ఎవరినైనా కూడా డైరెక్ట్ గా ఇది తప్పు అని చెప్పే వ్యక్తి మోహన్ బాబు కనుక రేపొద్దున సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సమస్యలు పూర్తిగా సమస్యలు పోయినప్పటికీ కూడా ఎక్కడైనా చిన్న చిన్న తప్పిదాలు జరిగితే కనుక మళ్ళీ ఇండస్ట్రీలో గ్యాప్స్ పెరిగితే కనుక దాదాపుగా కూడా మోహన్ బాబు దృష్టికి కూడా తీసుకెళ్తే బాగుంటుందనే భావనతోటే ఈ రోజు పేరు నాని కలిశారని మనం భావించవచ్చు. శ్వేత, రైట్ మురళి, థ్యాంక్ యూ.